తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఓ సంస్థకు లాభం చేకూర్చే విధంగా వ్యవహరించారని వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ ఆరోపించారు. కేంద్ర మంత్రిగా అవినీతికి పాల్పడ్డారన్న సర్వే కేసీఆర్ ఇంట్లో సిబిఐ తనిఖీలు చేసిందో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజయ్యకు ఒక న్యాయం, ముఖ్యమంత్రికి ఒక న్యాయమా అంటూ ప్రశ్నించారు సర్వే. కేంద్రంలో నువ్వు లేబర్ మినిస్టర్ అయ్యేసి నువ్వు కొన్ని వందల కోట్లు వినేసినావు, నువ్వు ప్రభుత్వానికి దోహాలు ఇచ్చినావు, ప్రభుత్వ ధనాన్ని కొల్లగొట్టినావు, ఇక ప్రజలను మొత్తము రైతులను కార్మికులను అందరినీ కూడా నువ్వు మోసం చేసినావు. ఒక పర్టికులర్ మేనేజ్మెంట్ కు నువ్వు లాభం చేకూర్చే విధంగా కొన్ని కోట్ల రూపాయలు దండుకున్నావు అనేసి ఈనాడు సిబిఐ నీ ఇంటికి వచ్చిందా లేదా? నీ ఇంటికి వచ్చి సిబిఐ అధికారులు తనిఖీలు చేసిందా లేదా? ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లాంటి తనిఖీలు జరగలేదే. మరి నీకు తనిఖీలు జరిగినాయి, రాజయ్య ఒక రూలు, దళితుడికి నీకు ఒక రూలా? ఏ ఛార్జీ దొరకలేదు అసలు దాన్ని దర్పణ చేస్తే. మరి నువ్వు ముఖ్యమంత్రి మీద సిబిఐ ఎంక్వైరీ జరిగినప్పుడు నువ్వు స్వచ్ఛందంగా రాజీనామా చేసి ఎంక్వైరీ అయిన తర్వాత నువ్వు నిర్దోషి అని తేలిన తర్వాత, నిజంగా నువ్వు నిర్దోషి అయితే, నిర్దోషి అని తేలిన తర్వాత మళ్ళీ నువ్వు ఆ గద్దెని ఎక్కొచ్చు కదా? దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్న నువ్వు, నీకు ఒక అవకాశం వచ్చింది కదరా బాబు కేసీఆర్. ఇప్పుడు ఆ డిప్యూటీ సీఎం దళిత బిడ్డను నువ్వు రాజీనామా, ఎవరో ఒక దళిత బిడ్డను నువ్వు ముఖ్యమంత్రిగా పెట్టు, నువ్వు నిర్దోషి అనేది లేదా? నువ్వు అది చేయవు, సీట్లు అతుక్కొని ఉన్నావు, నువ్వు కూర్చున్నావు వాళ్ళకెళ్ళి గదిలో.